సూపర్ ఉంది అసలు చెట్టు మీద. హనుమాన్ ఫలాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? చాలా హావే చేశాను ఇవాళ, వీడియో మొత్తం చూడండి. స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఈ సెలబ్రేషన్స్ కూడా ఏంటో గెస్ చేయండి. ఫామ్లో కొన్ని చెట్లు అయితే ఎండిపోయాయి. ఆ పక్షుల సౌండ్స్ వింటే ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ఈవినింగ్ టైంలో మా ఫామ్కి అయితే వెళ్ళాము. సో వీడియోలోకి వెళ్తే అందరికీ నమస్కారం అండి. మా ఫామ్కి అయితే వచ్చాము. ఈ ఫామ్ పెట్టయితే ఒక 3 మంత్స్ అవుతుంది కదా. కొన్ని మొక్కలకు అయితే ఆల్రెడీ కాయలు వచ్చాయి, కొన్ని హార్వెస్ట్ చేసుకుందామని అయితే వెళ్ళాము. కొంచెం గడ్డ అయితే తీసేసాము, అంటే దున్నిపించాము. ఇంకా చాలా వర్క్ ఉంది అంతా క్లీన్ చేయడానికి. అయితే ఆయన బకెట్ పట్టుకొని ఎందుకు నిల్చున్నాడు అని ఆలోచించకండి. అందులో కాంపోస్ట్ కలిపాడు, ఇంట్లో తయారు చేసిన ఎరువు ఆవు పెండ అది. వాటిని ఈ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ మొక్కలకు వేద్దామని చెప్పి చిన్న చిన్న మొక్కలకైతే ఎలా వేయాలో అర్థం కాక అలా బకెట్లో కలిపేసి వేస్తున్నాడు. ఇది అంజీరా మొక్కనండి. పండు అయితే ఎంత తీయగా ఉందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. నేను ఆల్రెడీ మా బాబు తినేశాడు, వాడు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు. మళ్ళీ కూడా ఇంకా చాలా అయ్యాయి. సో నేనైతే తింటున్న ఒక్కదాన్నే తినలేదు, మా వారికి కూడా ఇచ్చాను, తింటావా అని అడుగుతున్నాను. సో అది తినేసి ఇంకా కొంచెం ముందడికి వెళ్తే మనకు బత్తాయి కనిపించిందండి. ఇదేంటంటే జ్యూస్ చేసుకునే బత్తాయి. ఆరెంజ్ వేరే, నారింజ వేరే, నేనైతే అంతే అనుకుంటున్నాను. ఇదైతే జ్యూస్ చేసే బత్తాయి అని తీయగా ఉంది. నేను చూస్తే కాయలాగా అనిపించింది అనుకున్నాను, కానీ కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మెత్తగానే ఉంది. సో ఇదైతే ఒక కాయ అయితే కట్ చేసుకున్నాను. ఇలా అనగానే వచ్చేసింది ఈజీగానే. సో నాకైతే పండిందని అర్థమైంది మెత్తగా ఉందంటే, కానీ ఒలవడానికి మాత్రం రాలేదండి, చాలా గట్టిగా ఉంది. ఎలాగలా కష్టపడి ఒలిచాను కానీ ఇంకా టోటల్గా తీయడం అయితే రాలేదు. సో అలానే ఉంచేసి తినేసాను. ట్రస్ట్ మీ, ఎంత తీయగా ఉందంటే, నార్మల్గా ఇప్పుడు కాయ కలర్ని చూసి మనం ఏమనుకుంటాం తీయగా ఉందో లేదో అసలు ఎలా ఉంటుందో, కానీ చాలా తీయగా ఉంది. నేనైతే అనుకున్నాను జ్యూస్ చేసుకునే బత్తాయి అని అనడం కంటే ఇలా డైరెక్ట్గా తింటేనే బెటర్ అండి. జ్యూస్ చేసుకుంటే అందులో షుగర్ వేయడం కానీ అది ఇది అలా లేకుండా డైరెక్ట్గా సూపర్గా ఉంది. ఇంకా ఇదైతే ఫామ్ అయితే మొత్తం ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది. ఈ గడ్డి తీయడం, దున్నిపించడం, ఇంకా ఈ మొక్కలకైతే చిన్న చిన్న మొక్కలకైతే వాటర్ ఇస్తున్నాము. ఇది కాంపోస్ట్ అండి, నేను ఎలా చేశానో కూడా చెప్తాను. ఈ మొక్కల పేర్లు అయితే మీకు ఐడెంటిఫై చేస్తే చెప్పండి. ఇవన్నీ ఎగ్జాటిక్ ఫ్రూట్సేనండి. ఈ మన ఫామ్లో ఉన్న చిన్న సైజు మొక్కలన్నీ అంతేనండి. దగ్గర దగ్గర 60 to 80 దాకా అన్నీ ఎగ్జాటిక్ ఫ్రూట్సే పెట్టాము. కానీ చాలా వరకు మన వెదర్కి తట్టుకుంటాయా లేదా అని మాత్రమే డౌట్ ఉంది, చూద్దాం. ఇప్పుడు ఆయన వేస్తుంది మాత్రం ఆవు పేడ ఉంటుంది కదా, సో ఆవు పేడ, ఆవు మూత్రంలో కొంచెం బెల్లం వేసి ఒక 1 వీక్ ముందు ఫర్మినేట్ చేశానండి. బాగా చేయ అంటే బాగా, ఐ మీన్ బాగా పెద్ద మొత్తంలో చేయలేదు అన్ని మొక్కలకని, జస్ట్ ఈ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ మందం మట్టుకే చేశాను. లిక్విడ్ కలపడం కూడా చాలా తక్కువ పర్సంటేజ్లో కలపాను, ఎందుకంటే చిన్న మొక్కలు కదా అని. చూసారు కదా ఎండలకు ఈ మొక్క, ఇది మ్యాంగో మొక్కనేనండి. ఇదొక రకం ఎగ్జాటిక్ ఫ్రూటే అన్నాడు మ్యాంగోలో. అంతా తీసేసాను, ఎండిపోయాయి ఆకులు, మళ్ళీ కొత్తగా చిగురొస్తాయని అయితే కట్ చేశాను. మన ఫామ్ అయితే ఇప్పుడు అడిదిక్కు మొక్కలే. ఈ గడ్డి తీయకముందు ప్లేస్ ఉందా లేదా అనిపించిందండి, కానీ తర్వాత చాలా ప్లేస్ ఉంది. సో మళ్ళీ మనం ఆ ప్లేస్లో ఏదైనా మొక్కలు వేద్దాం అనుకుంటున్నాము. మొక్కలు అనడం కంటే ఏమైనా వెజిటేబుల్స్ కానీ పల్లి చెట్లు అలా వేద్దాం అనుకుంటున్నాను వేరుశనగ. ఇవి చూడండి స్టార్ట్ అయిపోయాయి ఇక పురుగుల బాధ. ఇదైతే ఎలా ఉందో చూడండి, ఒక ఆకు కుందని అలా తీసేసాను, ఇంకొక ఆకు కూడా అలానే కనిపించింది. కానీ ఇన్నం తీసేస్తాము. మీకు ఎవరికైనా ఇది ఆకు ఇలా ఉంటే ఏం చేయాలో మాత్రం కింద కామెంట్ చేయండి. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీ సజెషన్స్ మాత్రం కంపల్సరీ మాకు కావాలి. కొత్తగా ఫామ్ కాబట్టి, ఫార్మింగ్ చేయడం కాబట్టి కొంచెం టెన్షన్లోనే ఉంది, అంటే ఏమేమి వేస్తే బాగుంటుందని. మీకు స్టార్టింగ్లో చెప్పాను ఈ గోంగూర చెట్లు పెట్టామని. మేమైతే కుంటికూర అంటాము, మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ చేయండి. జస్ట్ ఒక 2-3 చెట్లు పెట్టాము. అది చూడండి, మేము మొన్న తవ్విపించినప్పుడు అవి అయితే అట్లానే ఉంచేసాము. బెండకాయ చెట్లు కూడా పెట్టాం కానీ చాలా వరకు పోయాయి ఈ తవ్వడంలో. సో ఇదైతే రెడ్ బెండ. ఈ బెండ చూడండి, రెడ్ బెండనే చాలా పొడవైపోయింది.
నేను ఇంకో షార్ట్లో పెట్టాను చూడండి, బెండకాయ చెట్లు ఎంత పొడవు అయిపోయాయో, ఈ కాయ మాత్రం ఎంత పొడవు ఉందో చూడండి. జానెడు ఉందనుకోండి అంత అంత ఎత్తులో ఉన్నట్టుంది. సో మనమైతే గోంగూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ పక్కకు ఇలా ఆవుల్ని దూడల్ని ఇట్లా కట్టేశారండి, అది మనది కాదు ప్లేస్, సో ఊరి వాళ్ళదే. మనమైతే గోంగూర హార్వెస్ట్ చేశాను. ఈ గోంగూరతో మాత్రం నేనైతే మంచి రెసిపీ చేసుకున్నానండి. మా బాబుకి అయితే గోంగూర పప్పు చేశాను, మేమైతే గోంగూర చికెన్ చేసేసుకున్నాము. ఇంకా చట్నీ కూడా చేసుకున్నాను. సో ఏమైందంటే లైన్గా ఒక 3 డేస్ మాత్రం ఈ గోంగూరతోనే రెసిపీస్ చేసుకున్నాను. ఫ్రెష్గా తింటే బెటర్ కదా అని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ అలానే చేయడం అని ఎందుకని. సో గోంగూర అయితే హార్వెస్ట్ చేశాను. మా ఆయన సేమ్ అదే కాంపోస్ట్ని మొక్కలకి ఇస్తున్నాడు. ఇది పక్కకి కరివేపాకు చెట్టు అండి, ఇది మనం పెట్టింది కాదు, న్యాచురల్గా పెరిగిందే. సో కరివేపాకు అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెష్గా, మంచి అసలు ఏ కెమికల్స్ కానీ ఏ రసాయనాలు ఏవి లేకుండా మంచిగా పెరిగిన చెట్టు అండి. సో ఇలా దుక్కి దున్నిపించడం అంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకొకసారి దుక్కిపియాలని చెప్పారు. అలా చేస్తే ఇప్పుడు ఈ బండల్లాగా కొంచెం గట్టిగా ఉంది కదా, సాఫ్ట్గా అయిపోతుందంట. సో మిషన్ వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు, కొంచెం టైం పడుతుంది కావచ్చు, అది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను ఎలా చేశారని. ఈ మొక్క చూడండి, మనం న్యాచురల్గా అంటే కామన్గా రామఫలం, సీతాఫలం, లక్ష్మణఫలం చూసాం కదా, నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి హనుమాన్ ఫలం. మళ్ళీ మన ఫామ్లో మిగిలిన చెట్ల కంటే హనుమాన్ ఫలం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. సో ఇదైతే నేను నెక్స్ట్ డే వీడియో ఇందులో యాడ్ చేశానండి, ఒక లైక్ సెలబ్రేషన్స్ లాగా. మన యూట్యూబ్ ఛానల్లో 50K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. సో ఆ హ్యాపీనెస్లో ఒక కేక్ అయితే మన ఫామ్లో కట్ చేసుకోవాలని అయితే వచ్చాము. సో ఆల్రెడీ అక్కడ చూడండి, మా మరిది అలా దున్నేస్తున్నాడు ఆ మిషన్ తోటి, మర మనిషితోటి. అది చూడండి, ఇది మంచిగా వర్క్ అవుతుందండి. అంటే మనకు ఎక్కువ పెద్ద ఫామ్ అయితే కష్టం కానీ ఇలా చిన్నగా అయితే చేసుకోవచ్చు. మా వారైతే కేక్ రెడీ ఉన్నారు. మా పిల్లల హడావిడి మాత్రం అంతా ఇంత కదండి. మా చిన్నబాబు వాడు కేక్ అంటే వాడు పిచ్చి. నా ప్రాబ్లం ఏంటంటే 50K అది ఇది రాపించాం కదా, వాడు ఎక్కడ తీసేస్తాడో అని చెప్పి చాలా భయం వేసింది. సో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే మీతో షేర్ చేసుకోవాలని చాలా అనుకున్నాను నేను. ఎంత అంటే ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను ఇంత రీచ్ అవుతానా లేదో నేను అప్పుడు అనుకోలేదు. సో ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ. మా మరిది వాళ్ళ పిల్లలు వాళ్ళు వాడు అడుగుతున్నాడు చాక్లెట్ కేకా వెనీలా కేకా ఏ కేక అని. చాక్లెట్ కేకరా అంటే లేదు కాదు అని చెప్తున్నాడు వాడు. వాళ్ళేమో హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు. సో కేక్ డిస్కషన్ అయితే ఇంతే ఉంది. నేనైతే కాపాడుకుంటున్నాను, ఎక్కడ నా కేక్ని అక్కడ అటు ఇటు కదిలిస్తారో అని. ఆల్రెడీ దాని మీద చిన్న చిన్న చాకోస్ అవి ఉన్నాయి కదా, వాటిని తీసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. జస్ట్ కట్ చేసేదాకా వెయిట్ చేయండి రా అంటే వినట్లేదు. మా పిల్లలు చూడండి హ్యాపీ బర్త్డే అనే చెప్తున్నారు, నాకైతే ఫుల్గా నవ్వచ్చింది. అంటే వాళ్ళకి తెలియదు కదా అసలు ఏం చెప్పాలో అని. వాళ్ళకే కాదు యాక్చువల్గా మాకు కూడా ఫస్ట్ టైమే కాబట్టి నేను 1000 సబ్స్క్రైబర్స్ కానీ 10,000 అట్లా దేనికి కేక్ కట్ చేయలేదండి. 50K అయితే ఎందుకో సెలబ్రేషన్స్ చేసుకొని మీతో షేర్ చేసుకోవాలని బాగా అనిపించింది. మీరు ఇంతగా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు కూడా హ్యాపీనెస్ని చెప్పాలని ఈ వీడియో అయితే తెస్తున్నాను. సో ఫామ్లోనే కాబట్టి ఇదంతా అయిపోయాక చిన్న హార్వెస్ట్ కూడా చేసుకున్నాను నేను. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక అప్పటికే చీకటైంది, సౌండ్ నా సైడ్ గట్టిగా వచ్చింది, కొంచెం భయం అనిపించింది. పిల్లలందరూ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. సరే వాళ్ళది బర్త్డే కానీ ఏదైనా కానీ అయినా కానీ చెప్పారు హ్యాపీ 50K సబ్స్క్రైబర్స్ పెద్దమ్మ అని పిల్లలైతే. మా చిన్నబాబుకి ఇంకా మాటలు రాలేవు కాబట్టి సో వాడేం లేదు. వన్ బాధంతా కేక్ గురించే, కేక్ కటింగ్ గురించి నేనంటే నేను నేనంటే నేను అని. మా చిన్న ఆమె చూడండి, మీరు ఎలా కట్ చేస్తారో తెలియదు కానీ కేక్లు అయితే మా ప్రతి బర్త్డేకి ఏదైనా సరే పిల్లలతో మాత్రం, ఒక్కరి బర్త్డే అయితే మొత్తం పిల్లల గ్యాంగ్ మొత్తం కేక్ కట్ చేయాలండి. బర్త్డే బాయ్కి అయితే బర్త్డే గర్ల్ ఆర్ బాయ్ వాళ్ళైతే ఒక ఏడవడం ఒకటే తక్కువ, అందరు కట్ చేస్తారు కాబట్టి సో అందరూ ఉండాలి. వా నేనంటే నేను పెట్టుకుంటా అని కేక్ పెడుతూనే ఉన్నాడు. సో మా హస్బెండ్ పెడతా అంటే నన్ను వీళ్ళు ఎవరిని పెట్టనివ్వట్లేదు, అందరూ నాకు అలా పెట్టిస్తూనే ఉన్నారు. యాక్చువల్గా ఆ రోజు నాకు సాటర్డే, ఏదో తిన్నట్టు యాక్టింగ్ చేశాను, అంతా మా హస్బెండ్కే పెట్టేశాను నేను. వెజ్ కేక్ అని చెప్పారు కానీ ఏమో నేను అంతగా నమ్మను వెజ్ కేక్ అది ఇదని. సో నేనైతే అలా తినేసాను. మా వాడైతే చూడండి చేతికి కేక్ అంటితే నా చున్నీకి ఊస్తున్నాడు వాడు. మా తమ్ముడు
ఇంకా వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు, రిలేషన్స్ అంటే అందరూ, మామయ్య వరుస, అన్నయ్య వరుస, మరదులు, తమ్ముళ్ళు, ఇంకా చాలానే. ఇంకా ఎవరికి చెప్పలేదు, వీళ్ళు అంటే 50K అయింది కాబట్టి తెలిసి వచ్చారు. మంచిగా ఇంకా ఎక్కువ ఒక 10 lakhs అట్లా అవ్వడము, అట్లా అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరితో షేర్ చేసుకుంటున్నాను. అలా అవుతుందా నాకు తెలీదు, అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. సో ఫామ్లో అయితే మంచి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. కేక్ వస్తే మాత్రం కంపల్సరీ మేము ఇలా అయితే పెట్టుకుంటాము. మీ సైడ్ ఎలా పెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరం పెట్టుకోవడం, వాళ్ళకి తిరిగి పెట్టడం ఇదైతే మా దానిలో అయితే కామన్గా జరుగుతుంది. వెనక చూసారు కదా ఫామ్ని, మాది ఏదైనా సెలబ్రేషన్స్ అయితే ఈ మధ్య ఇలాగే చేసుకుంటున్నాం. సమోసాలు అయితే తీసుకొచ్చుకున్నాం, అంటే కామన్ థింగ్ కదా, కేక్, సమోసా, ఛాయ్. ఛాయ్ అయితే నేనే చేసుకొని వచ్చాను, నాకైతే మస్ట్, కంపల్సరీ ఛాయ్ ఉండాలి. సమోసాలు చిన్నగా అనుకోవద్దు, పిల్లలకి ఎంతో ఇష్టం అండి, ఎప్పుడో ఒకసారి తింటారు కదా బయట ఫుడ్డు. సో సమోసాలు అయితే వాళ్ళకి బాగా నచ్చాయి, తినేశారు. ఈ సెలబ్రేషన్స్ అంతా అయిపోయాక ఫామ్ కొంచెం చీకటి పడింది. చూసాను జామకాయ, నాకు ఎందుకో అంటే ఆల్రెడీ ఒకసారి ఉంది, జామకాయ అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ జామకాయ ఏం కాదు, సో ఎందుకైనా మంచిదని అయితే దేవునికి మొక్కి మంచిగా తుడుచుకొని అయితే తిన్నాను. చెప్తున్నాను సూపర్ స్వీట్గా ఉంది. ఫామ్లో ఇంకా కాయలు ఎప్పుడు వస్తాయో మీ అందరితో ఎప్పుడు షేర్ చేసుకుంటాను, చాలా వెయిట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.